హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై కిచెన్. ఈరోజు మనం ఒక సూపర్ అండ్ ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ అవైలబుల్ లేనప్పుడు ఈ రెసిపీ మంచి ఆప్షన్. సో లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను బయట అమ్ముతారు కదా ఆ పునుకుల్ని తీసుకున్నానండి. వాటితో ఒక టేస్టీ రెసిపీని చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకుని కాస్త వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని ఇలా చిదిమి వేసుకోండి. ఇలా ముక్కలు చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కోసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని కాస్త ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుసు తీసుకుని వేసుకోవాలి. ఈ పులుసు బాగా మరిగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత బయట నుంచి తెచ్చుకున్నాం కదా పునుకులు, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన కాసేపటికే పులుసుని మొత్తం బాగా పీల్చుకుని బాగా పెద్దగా ఉబ్బుతాయండి. అదేవిధంగా సాఫ్ట్గా కూడా అయిపోతాయి. సో ఇవి వేసిన తర్వాత పులుసుని కదుపుకోవాలి అనుకుంటే గరిటెని మాత్రం యూజ్ చేయొద్దు, లేదంటే పునుకులు విడిపోతాయి. పులుసు కూడా కాస్త ఎక్కువగా ఉండగానే దించుకోవాలండి, లేదంటే పునుకులు మొత్తం పులుసుని అబ్జర్బ్ చేసేసుకుంటాయి. లేదంటే ఈ పులుసులో కాస్త ఉడికిన తర్వాత పునుకుల్ని సపరేట్ చేసేసి మీరు కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే పునుకుల పులుసు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మరి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.